తూర్పు గోదావరి జిల్లా శంకవరం మండలం వజ్రకూటం గ్రామంలో అలానా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలంటూ స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ చేస్తున్న నిరసనలకు కంపెనీ యాజమాన్యం దిగివచ్చింది. మృతి చెందిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు 12 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించింది. అదే విధంగా వారి కుటుంబాలకు ఎమ్మెల్యే 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా తీవ్రమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజున మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ క్షేమంగా సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడ ఏం జరిగినా గానీ ఆయన తక్షణం స్పందించి వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక ఉదాహరణగా చెప్పుకుంటే విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ వల్ల కొంతమంది చనిపోతే గంట వ్యవధిలోనే సీఎం గారు అక్కడికి వెళ్ళి ఆ ప్రతి కుటుంబానికి కూడా 1 కోటి రూపాయలు ప్రకటించినటువంటి ఘనుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిపాలన ఉన్నటువంటి ఈ భారతదేశ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఈ రోజున ఇంకా పునాది కూడా కట్టినటువంటి ప్రాంతంలో 2 యాక్సిడెంట్లు చేసి ఇద్దరు చనిపోతే రేపు పొద్దున ఫ్యాక్టరీ నిర్మాణంలో ఎంతమంది చనిపోతారు, ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి, దీని అందరికీ కూడా రెస్పాన్సిబిలిటీ ఎవరనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ల్యాండ్ ఆర్డర్ వచ్చే ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంది. రేపు పొద్దున ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి 65 ఎకరాలు విస్తీర్ణంలో 25 కోట్ల రూపాయలతో పశువులను వధించే కబేలాన్ని నిర్మించడానికి వారు సన్నాహాలు చేయడం, ఎటువంటి అనుమతులు లేకుండా అతిపెద్ద ఫ్యాక్టరీ నిర్మించడానికి వాళ్ళు ముందుకొచ్చిన దరిమిలా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి అక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి ఫ్యాక్టరీ పట్ల కొన్ని అనుమానాలు వచ్చి వారు అడిగితే వారి పైన దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద రౌడీజం చేయడంతో అక్కడ ఉద్యమం చేయడానికి సిద్ధపడితే మరి ఆనాడు అధికారులు వచ్చి ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపుతున్నారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి సహకారంతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం అనుమానాలన్నీ కూడా నివృత్తిని పరిచి ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తారని చెప్పి మీదట ఆ రోజు ఉద్యమాన్ని విరమించడం జరిగింది. అధికారులు ఇచ్చిన మాటను కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో గ్రామ సభ లేకుండా ఫ్యాక్టరీ మీద ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయకుండా ఇది ఒక విషతుల్యమైనటువంటి ఫ్యాక్టరీ, పొల్యూషన్తో కూడుకున్నటువంటి ఫ్యాక్టరీ, ప్రాణాలతో చెలగాటువంటి ఫ్యాక్టరీని వాళ్ళకి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయకుండా ఫ్యాక్టరీ నిర్మాణం సాగుతోంది ఈ నెల నుంచి కూడా. మరి నిన్న ఆదివారం నాడు అనంతపురం జిల్లా నుంచి వచ్చినటువంటి ఇద్దరు కార్మికులు అక్కడ కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. అందులో ఒక కార్మికుడు ఎస్సీ దళిత కులానికి చెందినటువంటి వ్యక్తి, ఇంకో కార్మికుడు వడ్డీర బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి. నిన్న పొద్దుటిన్నర జరిగితే ఈ రోజు వరకు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ జిల్లా అధికారులు కానీ ఎవరో కూడా ఈ విషయమై స్పందించకుండా వారి అనాథ సేవాలుగా ఈ రోజునే వారి ప్రతిపాటు గవర్నమెంట్ హాస్పిటల్లో పడిచేసిన పరిస్థితులు చాలా బాధాకరమైన విషయం, బాధేసింది నాకు అందరూ కూడా. దాని మీద ఈ రోజునే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలు బీసీ సంఘాలు ఉద్యమించినటువంటి పరిస్థితిలో